అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అనంటే దానికి ఒక సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ సంపాదించాలి అనంటే దానికి వెనకాతలు ఏదైనా ఒక కోర్స్ చేయాలి. ఓ 5-6 రకాల కోర్సెస్ ఉన్నాయి అని అనుకోండి. 5-6 రకాల కోర్సెస్కి సర్టిఫికేట్ ఒకటే అయినప్పుడు ఈ సర్టిఫికేట్ వల్ల వచ్చేటువంటి ఉద్యోగాన్ని కోరుకున్న వ్యక్తి ఆ క్రింద ఉండేటువంటి 5-6 రకాల సబ్జెక్ట్స్లో దేన్ని చూస్ చేసుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తే 5-6 రకాల సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయో చెక్ చేసుకుని సర్టిఫికేట్ ఎట్లాగో ఒకటే కనుక ఏది ఉన్న వాటిల్లో సులభంగా ఉంటుందో, ఏది ఉన్న వాటిలలో మనకి అందుబాటులో ఉంటుందో అలాంటి కోర్సు మనం చేసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఎట్లాగో వచ్చేది ఒకటే కనుక దీన్ని ఆధారం చేసుకునే ఆ ఉద్యోగం వస్తుంది కనుక ఉన్న వాటిలోకెల్లా సుఖంగా ఉండేటువంటి కోర్స్ ఏదో మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో ట్రైనింగ్ అవుతాం, ఆ సర్టిఫికేట్ సంపాదిస్తాం, ఆ లాభాన్ని ఏదో పొందే ప్రయత్నం చేస్తాం. ఇది మనకి తెలిసిన విషయం కదా. అట్లానే ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనేది ఒక ఉద్యోగం అనుకుందాం. దానికి ముందు లభించాల్సినటువంటి సర్టిఫికేట్ ఏది అంటే వీడు యోగి, జ్ఞానయోగి అనే సర్టిఫికేట్ వీడికి కావాలి. ఇది ఏం చేస్తే వస్తుంది అంటే దానికి 2 రకాల కోర్సెస్ రికమెండ్ చేశారు. ఏమేమిటది? ఒకటి కర్మాచరణ, కర్మ సన్యాసం, 2వది కర్మయోగము. ఇవి 2 కోర్సెస్. ఈ 2 కోర్సెస్లో ఏది చేసినా నీకు వచ్చే సర్టిఫికేట్ ఇస్ జ్ఞానయోగి. దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఆత్మ సాక్షాత్కారము లేక ఆనందాల్లో మంచి ఆనందం, ఉత్తమమైన ఆనందం, ఉన్నతమైన ఆనందం అయినప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే అర్జున, నీకు సులభంగా ఉండేదేదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది నీకు సులభం? నువ్వు శరీరంలో ఈవేళ ఉన్నావు కదా, శరీరాన్ని ఏది వెంటనే స్వీకరించి ఇబ్బంది లేకుండా చేయగలుగుతుందో అలాంటి కోర్స్ ఏదో నీకు ఈజీగా ఉంటుంది. శరీరం ఎన్ని రకాల అవయవాలతోటి కూడుకుని ఉన్నది కనుక ఈ అవయవాలన్నీ పనిచేయడానికి అలవాటు పడ్డటువంటి అవయవాలు కనుక హాయిగా పని చేయించుకుంటూ వీటితోటి నువ్వు పొందగలిగినటువంటి సర్టిఫికేషన్ ఉన్నట్టయితే గో ఫర్ ఇట్. శరీరంలో ఉంటూ పనిచేసేటటువంటి ప్రవృత్తి కలిగిన అవయవాల మధ్య ఉంటూ ఆ పని చేసేటటువంటి అవయవాల్ని పని చేయకుండా పెట్టి సాధించేటటువంటిది చాలా కష్టమైన పని. అంటే ఇవెప్పుడు కూడా ప్రవృత్తిశీలము లేనప్పుడు వీటిని ప్రవృత్తి నుంచి వెనక్కి తీసుకొచ్చి ఏ పని చేయకుండా చేసి అప్పుడు లోపల జ్ఞానాన్ని ప్రవర్తింప చేయడం అనేటటువంటిది సులభమైన పని కాదు. ఎందుకు సులభమైన పని కాదు అంటే ఇవన్నీ అలవాటు పడ్డ ప్రాణులు కనుక ఎప్పుడు వాటికి తగిన ఏది లభిస్తుందో దానికేసి పరిగెట్టే ప్రయత్నం చేస్తాయి. అది వాటికి సహజం. అది అలాంటి వాటి మధ్య నువ్వు ఉండేటప్పుడు చక్కగా వాటిని పని చేయించుకుంటూ వాటికి నచ్చినట్టు అవు పని చేయకుండా
నీకు నచ్చినట్టుగా వాటిని పని చేయించుకుంటూ తద్వారా నువ్వు నీ లక్ష్యాన్ని చేరగలగడం అనేది మంచి పద్ధతి. ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు కూడా చేయాల్సినటువంటి పని ఏమి? కర్మ సన్యాసమా, కర్మయోగమా? ఏదో ఒకటి నాకు చెప్పు అడిగాడు అర్జునుడు 5వ అధ్యాయంలో ఆరంభం చేస్తూ. ఏది చేయమంటావు? యచ్ఛ్రేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఏది మంచిదో దాని ఒక్కటి నాకు చెప్పు అని అడిగాడు. దానికి సమాధానం చెప్తూ శ్రీకృష్ణుడు, అది ఒకటి అనేటటువంటిది రెండు మంచివేనయా, ఇందులో ఏది తక్కువది కాదు, ఏది ఎక్కువది కాదు, ఏది చెడ్డది కాదు, కానీ నీకు ఇప్పుడు ఉండేటటువంటి దశలో ఏది క్షేమమా నువ్వు అడుగుతున్నావు కనుక, నువ్వు ఈ శరీరంలో ఉన్నంతవరకు శరీరాన్ని మంచిగా పని చేయించుకుంటూ సాగడం అనేదే బుద్ధిమంతుడిగా చేయవలసిన పని. ఇప్పుడు మనం కారులో కూర్చున్నాం అనుకోండి, ఈ కారులో కూర్చున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? చక్రాలను ఆపేసి ఇంజన్ ఆపేసి అప్పుడు కారుని ఎక్కడికో ఈడ్చుకుపోవడమా? ఏమవుతుందో మన తెలుసు, చక్రాలు పాడైపోతాయి, ఇంజిన్ పాడైపోతుంది, కారు పాడైపోతుంది. నువ్వు గమ్యానికి సవ్యంగా చేరగలుగుతావో చేరలేవో కూడా తెలీదు. కానీ హాయిగా చక్కగా చక్రాలను తిప్పుకుంటూ ఇంజిన్ నడుపుకుంటూ ఆ కారుని దాని ఇష్టం వచ్చినట్టు పొలాల్లోకో నీళ్ళల్లోకో గుట్టల్లోకో మట్టిలోకో పోకుండా చక్కగా హాయిగా రోడ్డు మీద నడుపుకుంటూ వెళ్ళగలిగేటట్లుగా ఆ రోడ్డు నియమాలకి తగ్గట్టుగా దాన్ని నడిపించుకుంటూ వెళ్ళి లక్ష్యానికి చేరడం అనేటటువంటిది కారులో ఉన్నంత వరకు చేయవలసిన పని. అది కారు దిగి నువ్వు బయటకు వచ్చావా నీ ఇష్టం. నువ్వు రోడ్డు మించి నడిచి పెడతావా, గుట్టలెక్కి పెడతావా, నీళ్ళలో ఈదుకుని పెడతావా, మరొకటి చేస్తావా, అది నీ చాయిస్. కానీ కారులో నువ్వు కూర్చున్నావు, ఆ వాతావరణంలో ఉండే ఆ కారుని నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి అని అంటే, అది చక్కగా చక్రాలు తిరుగుతూ ఇంజిన్ తిరుగుతూ వీల్స్ తిప్పుతూ దానికి స్టీరింగ్ తిప్పుతూ ఏ పద్ధతి దానికి ఏర్పడిందో ఆ పద్ధతిలో దాన్ని నడిపించడం అనేది హితకరం. అయితే అది దానికి తగినట్టుగా కాకుండా నీకు తగినట్టుగా నడిపించు, ఇది మనం చేయాల్సిన పని కదా. ఇప్పుడు మనం ఉండే శరీరం కూడా ఒక వాహనం, ఇది కూడా ఒక కారు లాంటిది. దీనికి కూడా ఉండేటటువంటి మెకానిజం అంతా కూడా ఒక వ్యవస్థితమై ఉన్నది. దీన్ని ఆపి ఈ లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని వాడడమా, లేక దీన్ని చక్కగా నడిచేటట్లుగా జ్ఞానాన్ని వాడటమా, తేడా మనం గమనించాలి. దీన్ని ఆపి ఉత్త జ్ఞానాన్ని నడిపించడమా, లేదా ఇది సవ్యంగా నడిచేటట్టు జ్ఞానాన్ని నడిపించడమా, ఏది బుద్ధిమంతుడు పని అంటాం మనం? కారులో కూర్చున్నటువంటి వాడికి చక్కగా కారుని నడిపే విధానం ఏమిటో వాడికి తెలిసినట్టయితే, చక్కగా కారుని నడుపుకుంటూ వెళ్ళినట్టయితే వాడికి సుఖం, వాడు సులభంగా చేరగలుగుతాడు గమ్యానికి, ఇబ్బంది లేకుండా చేరగలుగుతాడు, పైన ఉండేటువంటి వాతావరణ ప్రభావానికి లోను కాకుండా చేరగలుగుతాడు, వీడు శ్రమ పడక్కర్లేకుండా చేరగలుగుతాడు. ఇది మనందరికి తెలుసును కారుని. ఈ శరీరం అనే వాహనాన్ని కూడా, శరీరం రథమేవతు మనకి కఠోపనిషత్తు చెప్తోంది, శరీరం అనేది ఒక కారయ్యా, కనుక ఈ కారుని జాగ్రత్తగా నడుపు. నడపడం అనేదాన్ని కర్మయోగము అని అంటారు. నేను నడపను కారుని, కానీ గమ్యానికి ఎలాగైనా దీన్ని లాక్కుపోతాను నేను అంటాం కర్మ సన్యాసం అంటాం. వాడు పని దాంట్లో వదిలేస్తున్నాడు, పనిని వదిలేస్తున్నాడు. పనిని వదిలేయడం కా చేయవలసింది, వాటిని పని చేయకుండా చేయడం కా చేయవలసింది, వాటిని పని చేయించాలి, తగిన రీతిలో పని చేయించాలి, రికమెండెడ్ ప్రొసీజర్లో దాన్ని నడిపించాలి, ఇది తెలుసుకోవాల్సింది. 5వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి దాన్ని ఉపదేశం చేస్తున్నాడు, చక్కగా వాడుకోవయా. అయితే ఆ వాడుకునేటప్పుడు ఎవరికైనప్పటికీ కూడా అందులో ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఒకటే రకమైనటువంటి పద్ధతి ఉంటుంది.
ఒకటేసారి గమ్యానికి చేరతారు అందులో ఉండేవాళ్ళు. మామూలుగా మనం చూస్తుంటాం కదా, రైల్లో ప్రయాణం చేస్తుంటాం, దాంట్లో సెకండ్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మరి ఇప్పుడు థర్డ్ క్లాస్ కూడా ఉందో లేదో తెలియదు. ఇదివరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మూడు క్లాసులు ఉండేవి. నువ్వు థర్డ్ క్లాసులో కూర్చున్నా, సెకండ్ క్లాసులో కూర్చున్నా, ఫస్ట్ క్లాసులో కూర్చున్నా, వెళ్ళే వేగం అదే, టైం అదే, ఆ చుట్టుపక్కల గోలంతా అదే, సర్వ్ చేసే మనుషులు వాళ్ళే, వాహనం అదే. ఒకటి ముందు వెళ్ళదు, వాడు ఫస్ట్ క్లాసులో కూర్చొంత మాత్రం చేత వాడు ముందు పోడు, వీడు థర్డ్ క్లాసులో కూర్చొంత మాత్రం చేత వీడికేమీ లేట్ అయిపోవడం అనేటటువంటిది ఉండదు. అందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ట్రైన్స్ మనందరికీ తెలుసు, మొదటి బాక్స్ దగ్గర నుంచి చివరి బాక్స్ దాకా మొత్తం అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, అన్నీ చక్కగా ఏసీతో ఉంటాయి, కనుక హాయిగా అందరికీ అనుభవించే ఏసీ కూడా ఒకటే. దాంట్లో కూడా వాడికి హెచ్చు తక్కువ అనేటువంటి ఏది ఉండదు. సర్వ్ చేసే మనుషులు వాళ్ళే సర్వ్ చేస్తాడు. వాడు ఏసీలో వాడికి ఆ ఫస్ట్ క్లాస్లో వాడికి ఎవడు సర్వ్ చేస్తాడో, థర్డ్ క్లాస్లో వాడికి కూడా వాడే సర్వ్ చేస్తాడు. వాడికి ఏ పదార్థాలు పెడతాడో వీడికి అవే పదార్థాలు పెడతాడు. వాడు ఎలా పెడతాడో వీడు అలా పెడతాడు. ఎటు వచ్చి అందులో కూర్చున్న వాడికి నేను ఫస్ట్ క్లాస్లో కూర్చున్నా అనే ఒక గర్వం ఒకటి వాడికి ఎక్కువ ఉంటుంది, వీడికి నేను థర్డ్ క్లాసులో కూర్చున్నా ప్రయాణం చేస్తున్నానని ఒక సంతృప్తి అయితే వీడికి ఉంటుంది. వాడికి పైసలు ఎక్కువ ఉన్నాయి కనుక వాడికి ఎలా ఖర్చు వదలాలి, వీడికి ఉండే పైసల్లో వీడు ప్రయాణం చేస్తాడు. గమ్యం ఒకటే. అలానే కర్మ సన్యాసం చేసిన, అంటే కర్మను వదిలేసి జ్ఞానాన్ని అవలంబించి నేను సాధించాలి అని ఒకడు ప్రయత్నం చేసిన, లేదు కర్మని ఆచరిస్తూ ఆ కర్మని ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుని ఆచరించేటువంటి ఆ వ్యక్తి, వీడికి కూడా ఇరువురు చేరే గమ్యమైతే ఒకటే, దాంట్లో తేడా ఏమీ ఉండదు. ఇద్దరికీ లభించేటువంటి స్టేటస్ సమానమే. అయితే ఒకటిది కఠినమైనటువంటి పని, కర్మని వదిలి ప్రయాణం అనేటటువంటిది కఠినమైనటువంటి ప్రవృత్తి. హాయిగా కర్మను ఆచరిస్తూ చేయడం అనేటటువంటిది సుఖమైన ప్రవృత్తి. కృష్ణుడు చెప్తాడు దీంట్లోను, జ్ఞేయ సన్నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి. వాడికి ద్వేషం ఉండదు, కాంక్ష ఉండదు, కోరిక ఉండదు, కోపము ఉండదు. ఎవడికి కర్మని సవ్యంగా ఎవనియందు వదలాలో వానియందు వదిలిన వాడి, కర్మని కాదు కర్మయందుండే భావనని వదిలిన వాడికి. కర్మని పూర్తిగా వదిలివేసిన వాడికి వాడికి వేరు, వాడికి జ్ఞానమే లక్ష్యము అని అనుకున్న అసలు ప్రవృత్తే ఉండదు వాడికి. అలాంటి వాడికి కష్టము. కర్మ ఆచరించేటువంటి, కర్మయోగం చేసేవాడికి వాడికి ద్వేషము కాంక్ష రెండూ ఉండవు. ఎందుకనంటే వాడు చేసేది వెనకాతల నడిపించే భగవంతుడితో చేస్తున్నాడు, భగవంతుడి కోసం చేస్తున్నాడు, భగవంతుడి వల్ల చేస్తున్నాడు. వాడు చేరదలుచుకుంది భగవంతుణ్ణి, యజ్ఞమయంగా చేస్తున్నవాడు జీవితాన్ని. అంచేత వాడికి ఇది సుఖం. చేసేవాడు వెనకాతల వాడు, చేయించేవాడు వెనకాతల వాడు కనుక ఈ మధ్యలో వచ్చేటటువంటి హెచ్చు తగ్గుల్ని వీడు ద్వేషించడు. వాడికి ఏది వస్తుందో అది వాడికి లభిస్తోంది కనుక వాడు దానికంటే మించి కాంక్షించడు కూడా. ఏది తనకు అవసరమో అది వెనకాతల ఉండి తను ఎవడినైతే తన వెనకాత నడిపించేవాడిగా, తన యొక్క కార్యక్రమాలకి వెనకాతల కర్తగా భావిస్తున్నాడు వాణి ఎవని ఎందు వీడు తన యొక్క కర్మ భారాన్ని మనసుతో వదిలిపెట్టాడు, వాడు చూసుకుంటాడు అని అనుకుంటాడు కనుక వీడికి లభించాల్సింది ఏదో అది వాడే ఇస్తాడు, వాడిచ్చిన దాంతో వీడు తృప్తి పడతాడు. కనుక వీడికి అధిక కాంక్ష ఉండదు, నా కాంక్షతి. తనకి ఏదైనా ఒకటి లభిస్తే ఆ లభించిన దాంతో ఇది నాకు తగనిది ఎందుకు లభించాలి అనో,
అయ్యో నాకు లభించాల్సింది అసలే లభించలేదే అనో ఇలాంటి భావనలు వీడిలో ఏర్పడదు. కనుక లభించిన దాన్ని వీడు న ద్వేష్టి, ద్వేషించను, ద్వేషించడు. ద్వేషము కాంక్ష ఇది ఒక ద్వంద్వం. తనకు అవసరం లేనిది వచ్చిందని అనుకుంటే, అవసరమైంది రాలేదని అనుకుంటే అప్పుడు వీడికి కలిగేది శోకం. తనకి అవసరం లేని దాన్ని వీడు కోరితే అది మోహం. ఈ శోక మోహాలు అనేది అదొక ద్వంద్వం. ఈ ద్వంద్వములు వాడికి ఉండవు, నడిపించేవాడు ఎందుండే విశ్వాసం చేత. చిన్నపిల్లల్ని మనం చూస్తుంటాం, వెనక అట్లా తల్లి చేయబట్టుకుని నడుస్తుంటారు. ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎవడైనా ఏమైనా ఇస్తుంటే ఈ పిల్లాడు వెళ్ళి వెంటనే చేపట్టాడు, వాడు అమ్మకేసి చూస్తాడు, తీసుకో చేపట్టు అంటే అప్పుడు వాడు చేపడతాడు ఆ తీర్థానికో ప్రసాదానికో. లేదు దా వెళ్ళిపోదాం అంటే అక్కడ వాడు ఇచ్చేవాడు ఉన్నా వీడు దానికేసి అపేక్షించడు వీడు. కారణం అమ్మ ఎందుండేటండి విశ్వాసం చేత. ఇది అమ్మ నాకు తగును అని ఇచ్చింది తీసుకుంటాడు, నాకు అమ్మ ఇవ్వలేదు అవసరం లేదన్నమాట వాడు తీసుకోడు, వాడు దాన్ని వాడు వెళ్ళిపోతుంటాడు. అంటే వీడికంటూ ఒక కాంక్ష కానీ అయ్యో నాకు అది అందలేదే అనేటటువంటి ఈ వీడి వల్ల అందలేదనో వాడి వల్ల అందలేదనో వాడి మీద కలిగే ద్వేషం లాంటివో వీడిలో కలగవు. ద్వేషం అంటే సాధారణంగా ఏంటి, నాకు అందవలసిన దాన్ని వీడు అందకుండా చేశాడు, నాకు అవసరం లేని దాన్ని వాడు వచ్చి నా నెత్తి మీద ఆరోపించాడు, కనుక వాడి ఎందుకు కలిగినటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ఉద్వేగం కదా ద్వేషం అంటాం మనం. అయితే అనుకూలమైన ఉద్వేగం అయితే దాన్ని మనం మోహం అంటాం, లేదు వ్యతిరేకంగా కలిగినటువంటి ఉద్వేగం అయితే దాన్ని మనం క్రోధము అని అంటాం. వీడికి ఉద్వేగం అనేది కలగదు, కారణం అమ్మ ఎందుండే భారం అమ్మ చూసుకుంటుంది కనుక ఆ పిల్లవాడి దగ్గర. ఇదే భావన నిజమైనటువంటి ఒక భక్తుడికి కూడా ఆ వెనకాతల తను నడిపించే భగవంతుడి ఎందు ఉంటుంది కనుక. ఒకటి నాకు అందింది అంటే భగవంతుడు నాకు ఇది తగును అని ఇచ్చాడు కనుక వాడు స్వీకరిస్తాడు. అది తనకి అయిష్టమైనదైనా దాన్ని వాడు స్వీకరిస్తాడు, దాన్ని ద్వేషించడు. తనకి అది కష్టం కలుగుతోంది ఆ చేయడానికి అని అనుకున్నా వాడు దాన్ని చేస్తాడు, కారణం అమ్మ ఆదేశించింది కనుక, భగవంతుడు ఆదేశించాడు కనుక. అంచేత ఒకటి ద్వేషము కానీ కాంక్ష కానీ ఇవి రెండు వాడిలో ఉండవు, కారణం వాడు ద్వంద్వరహితుడు కనుక. నిర్ద్వంద్వోహి మహాబాహో, అది లేదు కనుక వీడికి చేతకా కాదు, వీడు మహాబాహు, వీడికి శక్తి ఉంది, వీడికి తెలివి ఉంది, కానీ వీడు భారాన్ని తన ఎందు తీసి భగవంతుడి ఎందు పెట్టాడు కనుక వీడికి రాగ ద్వేషాలు లేవు, ద్వంద్వరహితుడు అయ్యాడు వీడు. సుఖం బంధాత్ ప్రముచ్యతే, అంచేత ఇప్పుడు వీడికి తను చేసేటటువంటి ఆ కర్తవ్య పరిపాలన చేత అంటే కర్మయోగము చేత, వీడు కర్మ సన్యాసి కాడు, వీడు కర్మ ఆచరణ చేస్తున్నవాడు. అయితే కర్మయందుండేటటువంటి ఫలసంగ కర్తృత్వములని త్యాగం చేశాడు, కర్మని త్యాగం చేయలే, అందుకోసం వీడు కర్మయోగి అవుతాడన్నమాట. అప్పుడు వీడు బంధాత్ సుఖం ప్రముచ్యతే, అది ఇప్పుడు చేసేది వీడికి ఒక బంధకమైనటువంటి కర్మ కాదు, సరికదా. ఇదివరకు వీడి ఎందుండేటటువంటి గతంలో ఎప్పటి నుంచో తెచ్చుకున్న కర్మల యొక్క సంస్కారాలు వీడి ఎందుంటాయి, కర్మ రుచులు వాసనలు ఉంటాయి, అవి కూడా వీడిని ఇక్కడ బంధించేవే కదా శరీరంతో. ఆ బంధముల నుంచి కూడా వీడు విముచ్యతే, ఆ విమోచన కలగడంలో కూడా సుఖం ప్రముచ్యతే, అది వీడికి శ్రమజనకం కాకుండా ఉండేటట్టుగా బంధాల నుంచి వీడు విడిపడతాడు. ఇది అంటే అలాంటి వాడు ఎప్పుడు మంచి ధనవంతుడిలాగా లేకపోతే సుఖాల్లోనూ తేలుతూ ఉంటాడని అర్థం కాదు, కానీ వాడు సాగించేటువంటి జీవితంలో ఎదురయ్యే దేనినైనా వాడు అనుకూలమనే భావిస్తాడు, అట్లానే స్వీకరిస్తాడు. మనకెలా ఉంటుంది?
వేసవి కాలంలో ఎండ ఎక్కువైంది అనుకోండి, ఓ మనకి ఆ సూర్యుడి మీద కోపం వచ్చేస్తుంది, ఎండ మీద కోపం వచ్చేస్తుంది, కాలి నేల మీద కోపం వచ్చేస్తుంది, చుట్టూ ఉండే వేడి మీద కోపం వచ్చేస్తుంది, ఏం చేయలేము. ఏం చేస్తాం అప్పుడు? దానికి తగ్గట్టుగా ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక చేతిలో ఫ్యానో గీనో పట్టుకుని మన దాన్ని మనం పనిగిపోతుంటాం. దాని మీద కోపడే ప్రయత్నం మనం చేయం కదా, దాని మీద ద్వేషం మేము ఏర్పడదు కదా. ఎవడైనా పట్టుకొచ్చి మనకి ఫ్యాన్ ఇచ్చాడు అనుకోండి, ఆహాహా అని ఆనందిస్తాం. సో చేసేటటువంటి కార్యాన్ని, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితిని, ఇది నాకు తగును, నాకు ఇదే ఇలానే తగును అని ఒక అనుకూల భావనతోటి ముందుకు వెళ్ళగలుగుతాడే తప్ప, వాడు ఇది నాకు తగనిది మీద పడిందనో తగినది దూరమైందనో ఇలాంటి మోహాన్ని వాడు పెట్టుకోడు దాని మీద. వెనకాతల దాంతో వీడు యోగి కనుక, ఆ వెనకాత ఉండేటి నడిపేవాడితోటి వీడు కనెక్ట్ అయి ఉన్నాడు కనుక. అందుచేత సుఖం బంధాత్ ప్రముచ్యతే. వీడి ఎందుకు కొత్తగా బంధాలు ఇవాళ ఏర్పడవు, ఏది చేసినా వెనకాతల వాడు స్వీకరిస్తాడు. వీడికి అది సుఖం కలిగేటట్టుగా, ఇబ్బందికరం కాకుండా ఉండేట్టుగా వాడే చేసుకుంటాడు. జత అలాంటి వాడే నిజమైనటువంటి కర్మయోగి. అయితే వాడు కర్మయోగి కాదు, వాడు జ్ఞానయోగి అని కూడా సర్టిఫికేట్ వాడు పొందగలుగుతాడు. ఆ సర్టిఫికేట్ వచ్చిందంటే వాడికి ఆత్మజ్ఞానం అనేటటువంటి ఉద్యోగం వచ్చినట్టే లెక్క. అయితే వీడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, వదిలిన వాడు కూడా కలగచ్చు, కలుగుతుంది కాదు కలగవచ్చు, కలగకొను పోవచ్చు. కారణం, వాడు తనకుండేటటువంటి ఏర్పడ్డ దేహం అనే సిస్టమ్ని, ఇంద్రియములు ప్రవృత్తులనే సిస్టమ్ని వాడు అరికట్టి దాంట్లోంచి దాటే ప్రయత్నం చేస్తున్నాడు కనుక లేదా వాడికి అది కష్టం. పని చేయించుకుంటూ వీడు చేస్తున్నాడు కనుక వీడికి ఇది సుఖం. అంతేత సుఖం బంధాత్ ప్రముచ్యతే అర్జున అని మనిషికి కర్మయోగమే శ్రేయస్కరమైనటువంటి మార్గం. మనిషికి ఇన్ జనరల్ అందరికీ చెబుతూ భగవంతుడు అర్జునుడిని 5వ అధ్యాయంలో ముందుకు తీసుకెడతాడు. జై శ్రీమన్నారాయణ.